రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీలుగా ఉన్న పోస్టులను అన్నింటినీ భర్తీ చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం లేక వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయలేదని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ కూడలి వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు భర్తీ చేస్తానని ఆ రోజు అందరికీ చెప్పి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అవుతా ఉన్నా కానీ ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 235,000 పోస్టులు ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్నా కానీ ఈరోజు ఏమాత్రం ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం 10,143 పోస్టులతో జాబ్ క్యాలెండర్ వదిలి ఇంతవరకు కనీస నోటిఫికేషన్కు పరీక్షా తేదీలు కూడా చెప్పనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అంతేకాకుండా వయోభారం పెరిగి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించమని చెప్పేసి 1,00,000 రూపాయలు ఖర్చు చేసుకుంటూ ఈరోజు కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువత వయోభారంతో ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం పోకపోయి 62 సంవత్సరాల వయోపరిమితి పెంచి ఈరోజు మరింత దారుణంగా ఈరోజు నిరుద్యోగులను నట్టేయడం ముంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చామంటే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏ ఒక్కరికి ఉపయోగపడలేటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కేవలం వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలతో ఈ రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్పడంలో కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రభుత్వ శాఖలో 235,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా భర్తీ చేయాలి. వీటి కోసం పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘ నాయకుల్ని అక్రమ అరెస్టులు చేసి ఈరోజు ఉక్కుపాదంతో ఉద్యమాల్ని అంచేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా భర్తీ చేయకపోతే ఉద్యోగాలు పోస్టు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుట్టామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. అక్రమ అరెస్టులని ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులని భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీ పోస్టులని భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ